నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు ఒకసారి వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసుకుంటే వైసీపీలో తెలంగాణ నుంచి వైసీపీకి తెలంగాణ నుంచి డబ్బులు, వైసీపీ సీట్లతో కేంద్రంలో బేరసారాలకు పావులు కదుపుతున్నారు అంటూ ఆయన సీరియస్ అలిగేషన్స్ కొన్ని పెట్టారు. అదేవిధంగా కేటీఆర్కి సంబంధించిన వార్త చూసుకుంటే ఓట్లేసేది అభ్యర్థికి కాదు కేసీఆర్కి అంటూ కేటీఆర్ నిన్న చేసిన కామెంట్స్, ఓటు అడిగేందుకు కాంగ్రెస్ వాళ్ళు ఇళ్లకు వెళ్ళండి, రాష్ట్రంలో ఇక అందరూ మన వాళ్ళే, ఎన్డీఏ 150 లోపే, యూపీఏకి 100 నుంచి 110 లోపే వస్తాయి అంటూ నిన్న కేటీఆర్ చేసిన కామెంట్స్ ఒకటి కనిపిస్తున్నాయి. అదేవిధంగా గులాబీ గూటికి నామా అంటూ క్వశ్చన్ మార్క్తో ఒక వార్త కనిపిస్తుంది. నేడో రేపో ప్రకటించే అవకాశం, టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్లో లభించని టికెట్ హామీ, సముచిత ప్రాధాన్యం ఇస్తామని భరోసా అంటూ ఒక వార్త. అదేవిధంగా నల్గొండ బరిలో ఉత్తమ్ పరిశీలించాలని రాహుల్ సూచన. భువనగిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిజామాబాద్ నుంచి మధుయాషి గౌడ్, ఖమ్మం అభ్యర్థి ఎంపికపై తర్జన భర్జన. నేడు కాంగ్రెస్ మలి విడత అభ్యర్థుల జాబితా విడుదలయ్యే ఛాన్స్. దాంతోపాటుగా మరో 15 మందితో టీడీపీ 2వ జాబితా, 7 సిట్టింగ్లకు మళ్ళీ ఛాన్స్, 4 చోట్ల మాజీ ఎమ్మెల్యేలకు. జగనన్న చనిపోతున్నా అంటూ ఒక సెల్ఫీ వీడియోలో వైసీపీ ఎమ్మెల్యే సునీల్ రోదన చేతి మణికట్టుపై కోసుకొని ఆత్మహత్య యత్నం చేసిన ఘటన ఒకటి కనిపిస్తోంది. ఆయన తనకు టికెట్ ఇవ్వకపోయినా సరే జగన్ అభిమానిగా ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తే సరిపోతుంది అంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి మనం చూసాం. సాక్షి చూద్దాం. సాక్షిలో కారు సారు 100కి 100 అన్న ఒక వార్త హైలైట్ అవుతుంది. రాష్ట్రంలో వార్ వన్ సైడ్ కనిపిస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోక్సభ పోరులో టీఆర్ఎస్కే ఛాన్స్ ఎక్కువ అంటూ ఒక విశ్లేషణ ఇచ్చారు. బాబు నీ పాత్ర లేకుంటే భయం ఎందుకు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. వివేకానందరెడ్డి దారుణ హత్యపై గవర్నర్కు ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ఫిర్యాదు. అదేవిధంగా ఫిరాయింపుల ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, సిఎల్పి నేత మల్లు బట్టు విక్రమార్క డిమాండ్. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలి, సీఎం కేసీఆర్ బరి తగ్గించి వ్యవహరిస్తున్నారు, మా పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి చేర్చుకోవడం దారుణం, అవినీతి బయటపడుతుందనే ప్రతిపక్షం లేకుండా సీఎం కుట్ర, 18న గవర్నర్ను కలుస్తాం, 19న రాష్ట్రమంతా పర్యటిస్తామంటూ ఒక ప్రకటన, కీలక ప్రకటన ఆయన చేశారు. వెలుగు చూద్దాం. వెలుగులో ప్రధానంగా న్యూజిలాండ్ మృతుల్లో కరీంనగర్ వాసి కాల్పుల్లో మరణించిన ఇమ్రాన్ అన్న వార్త హైలైట్ అవుతుంది. కేసీఆర్ నేడే కేసీఆర్ శంకారావం కరీంనగర్లో బహిరంగ సభ, లోక్సభ ప్రచారం షురూ చేయబోతున్నారు. మరోవైపు పార్టీల మార్పు కోడ్ పరిధిలోకి రాదు, ప్రగతి భవన్పై ఫిర్యాదు, ఈసీకి పంపాం, ఏప్రిల్ 5లోగా కొత్త ఓటర్లందరికీ ఎపిక్ కార్డులు అందజేస్తామంటూ రజత్ కుమార్ వెల్లడించిన వార్త. పొలిటికల్ డ్రామాను నేను అటు ఎన్నికల వేడి, ఇటు పొలిటికల్ డ్రామాల దాడి, ఇలాంటి సినిమాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయట నిజమా అన్న ఒక క్వశ్చన్ మార్క్తో నిన్న సినిమా పొలిటికల్ సినిమాల మీద ఒక విశ్లేషణ. ఏపీ ఫ్యాన్కు హైదరాబాద్లో స్విచ్ అంటూ చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. కరెంటు ఢిల్లీ నుంచి వస్తుంది, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్స్. మోడీ కేసీఆర్ జగన్ ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, మా డాటా చోరీ చేసి మాపైనే కేసురా, సమయం వచ్చినప్పుడు సత్తా చూపిస్తామంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. సిబిఐ దర్యాప్తు చేయించండి, వివేకానందరెడ్డి హత్య కేసుపై గవర్నర్కు జగన్ ఫిర్యాదు అన్న వార్త కనిపిస్తుంది. నవ తెలంగాణ చూద్దాం. కేసీఆర్ మైండ్ గేమ్ అన్న ఒక వార్త కనిపిస్తోంది. మానసికంగా పైచేయి సాధించేందుకే మాస్టర్ ప్లాన్, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను దెబ్బ మీద దెబ్బ, అందరినీ కాకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేను లాగుతున్న వైనం, త్వరలో గులాబీ గూటికి జగ్గారెడ్డి అన్న వార్త. మందు విందు చిందు, ఈఎస్ఐ డైరెక్టరేట్లో ఉద్యోగుల నిర్వాహకం, మంత్రి ఉన్నతాధికారుల ఆగ్రహం, 4 సస్పెన్షన్కు రంగం సిద్ధం, డైరెక్టర్ పర్యవేక్షణ లోపమే కారణమంటూ ఒక వార్త. బల్దియాలు 5 కార్పొరేషన్లు, 6 జోన్లను 5 కార్పొరేషన్లుగా మార్చేందుకు సర్కార్ యోచన అన్న ఒక వార్త హైలైట్ అవుతుంది. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో నల్గొండ జిల్లా ఖిల్లాపై గులాబీ జెండా అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్, అఖండ విజయమే, పోరుగడ్డ తన చైతన్యాన్ని ప్రదర్శించాలి, 3 లక్షలకు పైగా మెజారిటీ ఖాయమంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. నేడు కరీంనగర్లో కేసీఆర్ శంకారావం, 16 లోక్సభ సీట్లే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి, సభ నిర్వహణకు సకల ఏర్పాట్లు పూర్తి. న్యూజిలాండ్ మారణహోమంలో మన వాళ్ళు 2 మృతి, టోలీచౌకీ యువకుడు ఫర్హాన్ హసన్ మృతదేహం లభ్యం, మరో మృతుడు కరీంనగర్ వాసి ఇమ్రాన్ ఖాన్, నిలకడగా ఇక్బాల్ జాంగీర్ ఆరోగ్యం. ప్రజాపక్షం చూద్దాం. ప్రజాపక్షంలో
ఆపరేషన్ సన్ రైజ్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. కలాదాన్ ప్రాజెక్టు పేల్చివేత కుట్ర భగ్నం, 10 ఉగ్రవాద శిబిరాలపై ధ్వంసం చేసిన మయన్మార్ ఇండియా సైన్యాలు అన్న ఒక వార్త కనిపిస్తుంది. ఇది సర్జికల్ స్ట్రైక్ 3గా అభివర్ణిస్తున్న పరిస్థితి. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు చెమటోట ఓడ్చాల్సిందే. ఇప్పటికే ముదిరిన ఎండలు, ఈసారి వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ. ఎమ్మెల్యేలను లొంగ తీసుకున్నంత మాత్రాన మా వాణి ఆగదు అంటూ బట్టి విక్రమార్క కామెంట్ చేశారు. లోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్లో రుసరుసలు, పొన్నాల అసంతృప్తి, పార్టీకి 2 అధికార ప్రతినిధుల రాజీనామా. విజయక్రాంతి చూసుకుందాం. విజయక్రాంతిలో ప్రధానంగా హస్తినాకు హోష్ లేదు, కమలానికి జోష్ లేదు, హస్తానికి హోష్ లేదు కమలానికి జోష్ లేదు అంటూ నిన్న కేటీఆర్ చేసిన కామెంట్. సాగునీటి ప్రాజెక్టుల్లోనూ వివక్ష చూపించారు. ఎస్ఎల్బిసిని కాంగ్రెస్ సరిగ్గా డిజైన్ చేయలేదు. నల్గొండలో మరోసారి గులాబీ జెండా ఎగరాలి, సన్నాహక సమావేశంలో కేటీఆర్ కామెంట్స్. తక్కువ రేట్లకు నాణ్యమైన మెడిసిన్స్ అందుబాటులోకి, అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన ఔషధాలు, సాంప్రదాయ జనరిక్ ఔషధాల మీద దృష్టి పెట్టాలి, డిమాండ్ను అందుపుచ్చుకోవాలి అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ గూటికి జగ్గారెడ్డి చేరబోతున్నారంటూ మరొక వార్త కనిపిస్తున్న పరిస్థితి. ఇవి వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. వీటి మీద డిస్కషన్.